नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस चाप किंद नीरुला करोना नगरंलो पेरुगुतुन्न पॉजिटिव केसुलु रेंडो रोजु कोनसागिन मद्यम विक्रयालु किक्कु कोसं मंदुबाबुल क्यूलु अम्ब्रेला थेरीनि प्रभुत्वं प्रोत्साहिंचाली డాక్టర్ కూటికుప్పల విజ్ఞప్తి మద్యం విక్రయాలపై నిరసనల హోరు కదం తొక్కిన కామ్రేడ్లు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ నగరంలో కరోనా హైరాణ కొనసాగుతోంది ఎన్ని జాగృతలు తీసుకున్నా ఎంత పగడ్బందీ నిబంధనలు అమలు చేసినా కరోనా వ్యాప్తికి కళ్ళెం వేయలేకపోతున్నారు నగరంలో తాజాగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో నగరంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 37 కు చేరింది వీరిలో ఒకరు మృతి చెందగా 20 మంది నెగటివ్ గా డిశ్చార్జ్ అయ్యారు 15 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలో అంతకంతకు విస్తరిస్తోంది 5 రోజుల వ్యవధిలో తాజాగా మరో 14 కేసులు నగరంలో నమోదయ్యాయి దీంతో జిల్లా అధికార యంత్రాంగం నగరంలో కరోనా హై అలర్ట్ ప్రకటించింది కరోనా కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు మొత్తం నగరాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది కరోనా కేసులు నమోదైన మాధవదార దిబ్బపాలెం చెంగల్రావుపేట గోపాలపట్నం చందకవీధి పంటౌన్ ద్వారంవారి వీధి మర్రిపాలెం ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు అధికార యంత్రాంగం కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది వాహనాల రాకపోకలను జనసంచారాన్ని నియంత్రించి వైరస్ నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు మధ్యానికి ఉన్న డిమాండ్ను ప్రభుత్వం క్యాష్ చేసుకునే పనిలో పడింది కిక్కు కోసం ఎంతకైనా తెగించే మందుబాబుల తిక్క కుదిర్చేందుకు మద్యం ధరలను భారీగా పెంచింది దుకాణాలు తెరిచిన రెండో రోజే వీటిని అమలు చేస్తూ అమ్మకాలను ప్రారంభించింది కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల పాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటి నుండి వైన్ షాపుల వద్ద మందుబాబుల కోలాహలం నెలకొంది ఈ హడావుడి రెండో రోజు కూడా కొనసాగింది రెండో రోజు మందుబాబుల కోలాహలం కొనసాగింది తొలుత 25% ధరలు పెంచి అమ్మకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు మరో 50% ధరలు పెంచింది మొత్తంగా 75% ధరలు పెంచి మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది ధరలు ఎంత పెంచినా మందుబాబుల నుండి స్పందన మాత్రం తగ్గడం లేదు కరోనా లాక్డౌన్ కారణంగా 42 రోజుల తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి రెండో రోజు కూడా ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చేంతాడంతా క్యూ కట్టారు తొలి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపిన అబ్గారి అధికారులు రెండో రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభించారు మందుబాబుల హడావిడితో నగరంలోని మద్యం దుకాణాల్లో సందడి నెలకొంది పోలీసు ఎక్సైజ్ సిబ్బంది బందోబస్తు నడుమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరమే శరణ్యమన్న వాదన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది ఈ దూరం పాటించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అన్వేషణలు మొదలయ్యాయి ఈ ప్రయత్నంలో కొత్త కొత్త సిద్ధాంతాలు వెలికి చూస్తున్నాయి అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది డాక్టర్ కూటికుప్పల అంబ్రెల్లా ప్రిన్సిపల్ ఆ సిద్ధాంతం ప్రయోజనాన్ని డాక్టర్ కూటికుప్పల ఏసీటీ న్యూస్కు తెలిపారు చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించాయి అదే సమయంలో కొంత సడలింపులు ఇచ్చాయి మద్యం విక్రయాలు మొదలయ్యాయి దీంతో అధికులు అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా సంచరిస్తున్నారు భౌతిక దూరానికి తిలోదకాలిస్తున్నారు భౌతిక దూరమే కరోనా వైరస్ కట్టడికి రామబాణమని ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పినప్పటికీ దాన్ని చాలామంది పెడచెవని పెడుతున్నారు ఈ నేపథ్యంలో కరోనా కట్టడికై పలువురు పలు రకాల సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు అందులో భాగంగా నగరానికి చెందిన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ప్రతిపాదించిన అంబ్రెల్లా ప్రిన్సిపల్ భారత ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది దీనిపై ఆయన ఫిబ్రవరి 2వ వారం నుంచి విస్తృత ప్రచారం చేస్తున్నారు పొరుగు రాష్ట్రాలైన ఒడిషా కేరళ మహారాష్ట ప్రభుత్వాలు ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఈ సిద్ధాంతాన్ని పాటించేలా చర్యలు చేపడితే కరోనా నియంత్రణలో సత్ఫలితాలు లభిస్తాయని డాక్టర్ కూటికుప్పల ఘంటాపథంగా చెబుతున్నారు. కరోనా భారతదేశాన్ని తాకినప్పటి నుంచి గత జనవరి నుంచి కరోనా వ్యాప్తి నిరోధం కోసం కూటికుప్పల అంబ్రెల్లా ప్రిన్సిపల్ అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా గొడుగులు లేకుండా మద్యం దుకాణాలు రావద్దు అని చెప్పడం నిజంగా చాలా అభినందనీయం. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలోను కేరళలోను మహారాష్ట్రలోను పోలీసు అధికారులు కూడా వివిధ వర్గాల వారి గొడుగులు పంచుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అధ్యయనాల్లో కానీ భారతీయ వైద్య పరిశోధన మండలి అధ్యయనాల్లో కానీ భౌతిక దూరం పాటించడం ఒక్కటే మాత్రమే 89% వరకు కూడా కరోనా వ్యాప్తిని నిరోధిస్తుంది. కాబట్టి మనం ఈ గొడుగేసుకోవడం వల్ల 360 డిగ్రీలు చుట్టూ కూడా రక్షణ వస్తుంది, ముందు నుంచి కానీ పక్క నుంచి కానీ ఈ పక్క నుంచి కానీ వెనక నుంచి కానీ. కాబట్టి కూటుకుప్పల గొడుగు, కరోనాపై పిడుగు, గొడుగులు వాడండి, భౌతిక దూరం పాటించండి. రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిరసిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టింది. మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా జగదాంబ పార్టీ కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ చేపట్టింది. సైకిళ్లపై కలెక్టరేట్ వరకు వెళ్లి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన కామ్రేడ్లను ఆదిలోనే పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో సైకిల్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సిపిఎం నేతలను వారించారు. మద్యం విక్రయాలను తక్షణం నిలుపు చేయాలంటూ నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. లిక్కర్ షాపులు ప్రారంభించి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజానీకాన్ని కరోనా మహమ్మారిని బారి పడేటటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ లిక్కర్ షాపులను మూసివేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులను ఉసికొల్పి కలెక్టర్ను కూడా కలవనీయకుండా నిరోధించేటటువంటి చర్యలు చేపట్టడం చాలా దుర్మార్గమైనటువంటిది, చాలా నియంత్రితమైనటువంటిది. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు చాలా భయాందోళనతో ఉన్నారు. వేల మంది ఈ తాగుడు బలైనటువంటి వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి కరోనా వ్యాప్తిని పెద్ద ఎత్తున విజృంభించేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి ప్రజానీకమే కాదు, ఫ్రంట్ రోల్లో ఉండేటటువంటి పోలీసులకు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ కరోనా సోకి వాళ్ళని కూడా బలై తీసుకునేటటువంటి పరిస్థితి ఈ లిక్కర్ షాపులు వలన జరగబోతూ ఉన్నది. మందు అమ్మడం ఆపండి, కరోనాని వ్యాప్తి చెందనివ్వకండి అని అడగడం కోసం మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము అంటే వెళ్ళనివ్వట్లేదు. మా ఆఫీస్ ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. జగన్ నియంత ప్రజాస్వామ్యాన్ని కనీసం కూడా పాటించలేడా? ఇప్పటి వరకు అతని మీద చాలా ఇవి ఉన్నాయి, పక్కా నియంత రౌడీ, తర్వాత ఏమో ఆంధ్ర రాష్ట్రాన్ని రౌడీలతో నింపుతాడు, ఇలాంటివన్నీ జగన్ మీద ఉన్నాయి. ఇప్పుడు పక్కాగా అదే చేస్తున్నాడు. అసలు మందు అనుమతి ఇవ్వడమే చాలా తప్పుడు విషయం. ఆంధ్ర రాష్ట్రం అంతా కరోనా వచ్చి చచ్చిపోతారు. ప్రజలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 7 వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కరోనా కల్లోలంతో విలవెల్లాడుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలను గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇవి చాలవన్నట్లు తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం గురిపెట్టింది. ఈదురుగాలులు పిడుగులతో విరుచుకుపడనుంది. దక్షిణ అండమాన్లో ఏర్పడ్డ ఈ అల్పపీడనం బలపడితే తుఫానుగా మారడం ఖాయమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నెల 7వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, కోస్తా ఆంధ్రాల్లో 7వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు ప్రభుత్వం మద్యం విక్రయాలు జరిపిస్తుండటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరవకుండా అడ్డుకుంటున్నారు. కరోనా మహమ్మారికి తోడు మద్యం మహమ్మారి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుందని వాపోతున్నారు.
మద్యం విక్రయాలపై వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మద్దిలిపాలెంలో ఓ వైన్ షాప్ ముందు జయలక్ష్మి అనే మహిళ మద్యం విక్రయాలను వెంటనే ఆపివేయాలని పోలీసులకు దండం పెడుతూ వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశల వారీ మద్యపాన నిషేధమని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ సందర్భం వచ్చినప్పుడు దాన్ని అమలు చేయకపోగా కరోనా విపత్తు సమయంలో విక్రయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మందు ఇప్పుడు జగన్ బాబు ఇడిపి మందు విడుదల చేశారు కాబట్టి అది తక్షణమే అది కంట్రోల్ చేసి షాపులు మూసివేస్తే ఫస్ట్ చేశారు బాగానే ఉంది, పిల్ల తల్లి బాగున్నారు, అందరూ బాగున్నారు. మళ్ళీ ఈరోజు నిన్న చేసినారు, నేడుసు పిల్లలు గడిప చచ్చిపోయారు కాబట్టి మీకు దయచేసి జగన్మోహన్ రెడ్డిని ఏం కోరుకుంటున్నామంటే షాపులు అందరికి బంద్ చేయమని చెప్తున్నాను. కరోనా వైరస్ ఉంది కదా, ఇప్పుడు అంటుకొని చచ్చిపోతాను కదా, దాని పనులు లేవు, పాటలు లేవు, వాళ్ళు ఎలా బతుకుతారు సార్ చెప్పండి ఒకసారి. అది మమ్మల్ని అర్థం చేసుకొని మీకు అందరికీ దండం పెడతాము, మందోళ్ళకి కూడా, తాగిన వాళ్ళకి, మీకు పోలీసులకి అందరికీ నమస్కారం పెట్టి చెప్తాను. అది కొంచెం బంద్ చేయమని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. నా పేరు జయలక్ష్మి సార్, తెలుగుదేశం పార్టీ. మద్యం విక్రయాలను నిరసిస్తూ మహిళలు పెద్ద పెట్టిన ఆందోళన నిర్వహించారు. ఆరిలో ప్రాంతంలోని వైన్ షాపుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మద్యాన్ని తక్షణం నిషేధించాలని, తెరిచిన వైన్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తరపున వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ వార్డు పరిధిలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చేపట్టిన సహాయ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ మొదలు కిషోర్ రోజుకో కార్యక్రమంతో ప్రజలకు చేరువవుతూ వారి మన్ననలు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఫుడ్, కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కిషోర్ ఇప్పుడు కరోనా వైరస్ను మట్టుపెట్టే హైపోక్లోరైడ్ క్రిమిసంహారక ద్రావణాన్ని ఓ యంత్రం సహాయంతో వార్డు పరిధి వీధుల్లో పిచికారీ చేస్తున్నారు. అవసరమైన వారు ఈ యంత్రాన్ని ఉచితంగా వాడుకునేందుకు 9032632232 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ 26వ వార్డులో లాక్డౌన్ ప్రారంభం నుండి ఈరోజు వరకు ప్రజల సంక్షేమమే జయంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బోరా వీధిలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ మిషన్ని ఓన్ సొంత డబ్బులతో కొన్ని ఆ సొంతంగా ప్రతి ఇంట్లో ఆ గడ్ల మీద కానీ కాలువల చుట్టూ కానీ లోపల ట్యాప్ల మీద కానీ, అంటే ఒకవేళ వైరస్ వాటి మీద ఉండుంటే ఈ సోడియం హైపోక్లోరైడ్ కొట్టగానే అవి ఆ క్రిములు చనిపోతాయనే దాంతో ఈ మిషన్ సొంతగా కొని ప్రతి వీధిలో వాళ్ళ అభ్యర్థన మేరకు మనం ఆ హైపోక్లోరైడ్ నింపేసి వాళ్ళకి ఇస్తున్నాము. సొంతగా ప్రతి ఇంట్లో కొట్టుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను 26వ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, నేను నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఈ మిషన్ కావాలంటే అపార్ట్మెంట్లో వాళ్ళు కానీ, ఇండివిజువల్ హౌస్లు కానీ, వీధిలో వాళ్ళు కానీ ఎవరికైనా కావాలి అంటే నా నంబర్కి ఫోన్ చేసి నా ఆఫీస్ రాగానే మీకు ఆ సోడియం హైపోక్లోరైడ్ ఫిల్ చేసి మీకు ఇస్తాము. అది ఎలా యూస్ చేయాలో చెప్తాము. మీరు ఆ మిషన్ పట్టుకెళ్ళి గంటసేపు మీరు వాడుకొని మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడాన్ని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆక్షేపించారు. లక్ష్మణరేఖను గీసుకుని 42 రోజుల పాటు విశాఖవాసులు ఎంతో క్రమశిక్షణతో పాటించిన కరోనా కట్టడి యజ్ఞాన్ని జగన్ సర్కార్ మద్యం పాలు చేసిందని దుయ్యబట్టారు.
కిక్కు కోసం కిక్కిరిసిన క్యూలు భౌతిక దూరానికి తిలోదకాలిచ్చాయని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కరోనా కట్టడికి ఇంతకాలం ప్రజలు చేసిన తపస్సు ఫలితం నిష్ఫలమైనట్టయిందని వాపోయారు. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం, మద్యంతో ప్రజల రక్తం పిండటం అమానుషమని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంపైన మద్య నిషేధం అమలుపైన నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మద్యం విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తారు. పిల్లల్ని బాగా చూసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడం, ఉన్నా లేకపోయినా సరే తాలిబొట్టుని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఏదో మూడు పూట్లు కాకపోయినా కానీ రెండు పూట్లనే పెట్టి భోజనం పెట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, ఈ కోవిడ్ బాన్ పడలేదని చెప్పి ఆనందంతో ఉన్న ఈ రోజులు అన్నమాట. 40 రోజులు కూడా పోతే పోయిన ప్రభుత్వం చేసిందా లేదా సర్లే ఇంక వాళ్ళ కర్మ ఆలదని చెప్పేసి మనం మనం చూసుకోవాలి మన బిడ్డలని చెప్పేసి ఇళ్ళకే కట్టడి చేసుకొని ఒక లక్ష్మణ్ రాగ్ చేసుకొని చాలా చక్కగా అందుకని విశాఖపట్నంలోని అసలు ఈ కోవిడ్ కేసులు పెరగకుండా ఉన్నదే అంటే ఆ సిటిజన్షిప్లో ఉండే గ్రేట్నెస్ అన్నమాట, ఆ కట్టడిలో ఉండే గ్రేట్నెస్ అన్నమాట, ఆ డిసిప్లిన్, ఆ వాతావరణం, ఆ రకమైన వాతావరణంలో విశాఖపట్నం పెరిగిందన్నమాట. మరి ఈరోజు చూస్తేనేమో సడన్గానేమో కాస్టులు ఏరుకోవడానికి ఈ ప్రభుత్వం ఏమో వైన్ షాప్స్ ఏమో తెరిచిందన్నమాట, 30% పెంచేసింది బాటిల్ మీద, ఒక్కొక్క బాటిల్ చిన్న క్వార్టర్ బాటిల్ మీద 200 రూపాయలు అండి ఎక్స్ట్రా. అంటే ఈరోజు అర్థం కావట్లేదు ఏంటంటే దానివల్ల ఏమో వేల కోట్లేమో ప్రభుత్వానికి వస్తుంది, అది పంచాలి లేదంటే జీతాలు ఇచ్చుకోవాలి అంతేగాని ప్రజలకు ఆరోగ్యం పెట్టి ఈ 40 రోజులు చేసిన కట్టడి అంతా కూడా నాశనం చేస్తారు. కొన్ని లక్షల మంది నేనేమో ఈ వైన్ షాపుల దగ్గర ఏమో పడిగాపులు కాశారన్నమాట, మినిమం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదన్నమాట, ఒకరి మీద ఒకరు పడిపోయి దాంట్లో ఒక్కరున్నా సరే ఆ ఒక్కరేమో ఈరోజేమో 100 మందికి వచ్చే ఆస్కారం ఉందన్నమాట. చెప్పలేం కదా ఆ గుమ్ము ఆ యొక్క దీంట్లోని ఒకరి మీద ఒకరు పడిపోవాలని. ఈ రాష్ట్రం అంతేకాని చెప్తాను ఏంటంటే మందు దుకాణాలన్నీ కూడా ఆపాలి, ఒక 2 వారాలు ఆపండి దయచేసి అని చెప్పేసి చేతులెత్తి ముక్తా ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వానికి. లేదంటే ఆ కుటుంబాలన్నీ కూడా ఎవరైతే ఈ బాటిల్ కోసం వెళ్ళారో ఆ కుటుంబం అంతా కూడా పాపం ఏమో వాళ్ళు భయంతో బతకవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తాను. పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు మార్కెట్ ఆవరణలో స్థానిక వార్డు వైకాపా అభ్యర్థి పివి సురేష్ ఆధ్వర్యంలో శానిటైజర్ వాషర్ పరికరాన్ని నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ శానిటైజర్ వాషర్తో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక వార్డు వైకాపా అభ్యర్థి పివి సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ తాడి సత్యనారాయణ, వార్డు నాయకులు పొట్టిమూర్తి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ రోజు రోజుకి ఎలా వ్యాప్తి చెందుతుంది అన్నది మనందరికీ తెలుసు. దీనికి మనందరం పాటించాల్సింది, దీనికి వేరే మందు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అందరూ దీన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ లాక్డౌన్ కాలంలో ఇంట్లో నుంచి ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి అందులో భాగంగానే ఈ గ్రౌండ్లో రైతు బజార్ ప్రారంభించడం జరిగింది. గత 40 రోజులుగా సామాజిక దూరంతో కాయగూరలు వినియోగదారులు అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. మరి వాళ్ళు వచ్చేటప్పుడు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఇబ్బంది లేకుండా ఈ కోవిడ్ సురక్షణ కోసమని మరి సోదరుడు పివి సురేష్ గారు ఒక కొత్త కంటైనర్ మరి ఇక్కడ పెట్టడం, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉదయ్ గారు, స్థానిక మాజీ కార్పొరేటర్లు గాడి సత్యనారాయణ గారు, అలాగే బద్రీనాథ్ గారు, కొట్టిమూర్తి గారు, కన్నబాబు గారు, చాలామంది సీనియర్ నాయకులు మరి అందరూ కలిసి దీన్ని వేళ ప్రారంభం చేయడం జరిగింది. ఇంటికి వెళ్తే సురక్షితంగా ఉంటుంది, వైరస్ మీ దరిదాపులు రాకుండా మీ ఇంట్లో కూడా సోకకుండా ఉండటానికని ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు పివి సురేష్ గారిని అభినందిస్తూ మరి ఇలా మిగతా వాళ్ళు కూడా పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో కూడా పెడితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను అభ్యర్థించుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయి బ్రాహ్మణులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కణితి నాయి బ్రాహ్మణుల సంఘం గౌరవ అధ్యక్షుడు వడ్లపొడి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ ద్వారా ఆర్థిక పరిస్థితులు అంచనా వేసి నాయి బ్రాహ్మణులకు ఇతర చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు. మా యొక్క నాయి బ్రాహ్మణులు అనేది కులస్తులు 99% వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చి మాకేదో మేలు జరుగుతుంది డోర్ టు డోరు నియోజకవర్గంలో అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకొని మా నాయి బ్రాహ్మణుల తరఫున మీ 99% ఫుల్గా మద్దతు ఇచ్చి ఉన్నాం. అలాగే మా కష్టాలు తెలుసుకున్నారు. తెలుసుకునే క్షణంలో ప్రతి ఇయరు 10,000 మాకు ఇస్తానన్నారు. ఇంతవరకు కూడా ఫస్ట్ మొదట మా ప్రకటించింది మాకే మా కమ్యూనిటీకి. ఎందుకంటే మా కష్టాలు మీకు తెలుసు. మా నాయి బ్రాహ్మణులకి అలాగే కళావృత్తులకి వైద్యులకి అందరూ కూడా ఈరోజు కరోనా వ్యాధి రావడం వల్ల చాలా ఇబ్బందిలో ఉన్నాం. దయచేసి మీరు అది ఆలోచించి మీరు మాట తప్పకుండా అలాగే ఈ యొక్క షాపులో పనిచేసే కష్ట పనులకి అలాగే షాప్ ఓనర్లకి 10,000 ఇస్తారండి. కాబట్టి 10,000 ప్లస్ ఇంకో 10,000 కలిపి ఈ కష్టాల్లో మీరు ఆదుకోవాలని మరి మీ యొక్క పనితనం చూసి మేము చాలా సంబరపడి మాకు మంచి రోజులు వచ్చాయి అని దీంతో మేము చాలా సంబరపడి మేము మీకు బుల్ బజార్ ఇచ్చాను. కానీ మీరు వచ్చిన తర్వాత కూడా మా కష్టాలు మీరు పక్కన పెట్టి మమ్మల్ని నాయి బ్రాహ్మణులు అనేది చాలా చిన్న చూస్తున్నారో తెలీదు. మరి ఇంతవరకు కూడా అన్ని పథకాలు అమలు చేశారు తప్ప మా యొక్క నాయి బ్రాహ్మణ పథకం అనేది మీరు అమలు చేయలేదు. అలాగే మా తాలూకు నాయి బ్రాహ్మణులకు ప్రదర్శన పెట్టి మా తాలూకు నాయి బ్రాహ్మణుల కష్టాలు మీరు ఆదుకోవాలని కోరుకుంటూ నేతాది పేదవాళ్ళని పైకి తీసుకురావాలని జమనతో మిమ్మల్ని గెలిపించారు తప్ప ఏదో ఉన్న వాళ్ళకి లోన్లు మాఫీ చేస్తారని దీనిలో కాదు. మీరు ఆలోచించండి ఏది పేదవారిని మీరు పైకి తీసుకురావాలి మాలాంటి ఆదుకోవాలని కోరుకుంటూ. నివాసిత ప్రాంతంలో కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో గల ఉడా బిల్డింగ్ను క్వారంటైన్ సెంటర్గా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ మాధవ్ ప్రజలకు సర్ది చెప్పి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఉడావలు కట్టారండి. దేనికోసం కట్టారు కూడా వాడికి తెలియదు. ఇప్పటికీ కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. అది ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మా ఉడావలకి చేయకముందే కాంట్రాక్టర్ని కూడా అడగకుండా కాంట్రాక్టర్ కూడా మమ్మల్ని అడగాల. ఇప్పుడు మాధవ్ గారు ఇప్పుడే వచ్చారు. ఆయన జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారంట. ట్రాన్సిట్ హాల్ట్ అంటే ఇప్పుడు కోవిడ్లో కొత్త రకమైన కాన్సెప్ట్, అంటే కంటోన్మెంట్ జోన్ కాదు, ఐసోలేషన్ కాదు, కాకుండా ట్రాన్సిట్ హాల్ట్ అని, అంటే వలస కూలీలు వేరే ఎక్కడి నుంచి వేరే ప్రాంతంలో ఈ ప్రాంతం తాలూకా వాళ్ళు ఎవరైనా వస్తే ట్రాన్సిట్ అంటే ఈ రోజుకి ఒక రోజుకి రెండు రోజులకి ఇక్కడ ఉంచి మళ్ళీ భవన వాళ్ళని పంపించడం కోసం ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా చేయండి, ప్రజల కోసం మంచి చేయండి. కాకపోతే 10 మందిని అడిగి చుట్టుపక్కల వాళ్ళని అడిగి చేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, అంతేగాని మీ ఇష్టమైన చేయడం కాదు. 10 మందిని అందరూ ఒప్పుకుంటే ఇక్కడ ఊరు పెద్ద ఈయన ప్రెసిడెంట్, మా కాలనీ నేను ప్రెసిడెంట్ని, మీ ఇద్దరు ఉన్నాం ఇక్కడ, మమ్మల్ని అడగాలి. మేము పెద్దలను అడుగుతాం, మా వాళ్ళని అడుగుతాం. ఏంటి అంటే అందరూ ఆమోదోగ్యంగా ఉంటే మేము ఓకే అంటాం. చాలా గవర్నమెంట్కి నేను ఒకటే వినిపిస్తున్నాను, ట్రాన్స్పరెంట్గా ఉండండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. చిన్న కమ్యూనిటీ, చిన్న కాంపాక్ట్ కాలనీ, ఈ కాలనీలో ఇలాంటి కోవిడ్ టైంలో తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి, ఇది మా విన్నపం. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ 202వ జయంతి వేడుకలు మద్దిలపాలెం సీఐటియు కార్యాలయంలో జరిగాయి. సిపిఎం నేత గంగారాం కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిత పీడిత జనోద్ధరణకు మార్క్స్ చేసిన కృషిని గుర్తు చేశారు. రెండు వందల రెండవ జయంతి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉన్నారు. తొలుతగా సోవియట్ యూనియన్లో ఎర్రజెండా ఎగరవేసి ఆ విధంగా ప్రపంచ మానవాళికి
ఒక దారిని చూపించినటువంటిది సోవియట్ యూనియన్ అనేటువంటి మనందరికీ తెలుసు. అక్కడ అమలు చేసినటువంటి అనేకమైన సోషలిస్ట్ విధానాలే ఈరోజు మన భారతదేశంలో అనేకమైనటువంటి అమలు జరుగుతున్నాయి. ఈ పెట్టుబడిదారి విధానానికి సంబంధించినటువంటి నయా సరళీకరణ విధానాలు ఆ విధానాలు చాలా తప్పుడు విధానాలు. అవి మనుషుల్ని మనిషిని దోచుకునేటటువంటి విధానాలు. అందువలన వీటికి వ్యతిరేకంగా పోరాడి వాటిని కూల్చివేసి దాని స్థానంలో సోషలిస్ట్ సిద్ధాంతాలు తీసుకొస్తేనే మానవాళి ముందుకు వెళ్తుంది. అప్పటికే ప్రపంచంలో 125 మంది ఎర్రజెండా రాజ్యంలో సోషలిస్ట్ రాజ్యంలో ఈరోజుకి ఉన్నారు. అదే మానవాళికి సరైనటువంటి మార్గం. ప్రపంచ మానవాళి ఈరోజు ఎదుర్కొనేటటువంటి సమస్యలకి పరిష్కారం పెట్టుబడిదారి విధానం కాదు. ఆ పెట్టుబడిదారి విధానం వలన ఇవన్నీ వచ్చినాయి. దానికి పరిష్కారం సోషలిజం రావటమే. సోషలిజం వస్తేనే కొత్త తరానికి సరైనటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు వస్తుంది. భారతదేశం కూడా అటువంటి వైపు ప్రయాణం చేస్తేనే భారతదేశం అభివృద్ధి అవుతుంది, భారతదేశ ప్రజానికి అభివృద్ధి అవుతుందని కమ్యూనిస్టులుగా మేమందరం కోరుకుంటూ కార్ల్ మార్క్స్ యొక్క 202వ జయంతిని ఆ సందర్భంగా మేము ఘనంగా నివాళిని అర్పిస్తున్నాము. మార్క్సిజం అజేయమైనటువంటిది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న యాచకులు అభాగ్యులకు పెందుర్తి మండల జర్నలిస్టు గోపి అన్నవితరణ చేశారు. తన కుమారుడు అజిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 200 మంది యాచకుల ఆకలి తీర్చారు. జీవీఎంసీ ఆరో జోన్ కమిషనర్ వెంకటరమణ చేతుల మీదుగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈరోజు మన చిన్నమసులవాడలో ఉన్నటువంటి పిఎఫ్ కాలనీలో విజయ్ అనే యువకుడు ఒక 200 మందికి పేదవాళ్ళందరూ కూడా బిర్యానీ వంట వండించి అందరికీ రోడ్డు సైడ్ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది చాలామందికి. అయినప్పటికీ వాలంటరీగా కొంతమంది ఎన్జిఓలు కానీ అందరూ ముందుకొచ్చి ఇలాంటి విపత్తు వచ్చేటప్పుడు అందరూ ముందుకు రావాలి. అందరూ ముందుకు వస్తే ఎలాంటి విపత్తులైనా సరే మానవతా దృక్పథం మనం దృక్పథంలో వస్తే మనం ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది. ఆ కరోనా వైరస్ ముఖ్యంగా ఆ కరోనా వైరస్ అందరికీ తెలిసిందే. ఈరోజు కరోనా వైరస్ మన దగ్గర రాకుండా చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటిస్తే తప్పనిసరిగా మనం ఆ వైరస్ నుండి బారి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన పరిసరాలు శుభ్రం ఉంచుకోవడం, అదే మనం ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి చేతులు సబ్బుతో కడుక్కోవడం, అదేవిధంగా ఆల్వేస్ మాస్క్ ధరించడం, ముఖ్యంగా సామాజిక దూరం ఒక మనిషికి మినిమం 6 అడుగులు ఉన్నట్టుంటే సామాజిక మాస్క్ ధరిస్తే తప్పనిసరిగా ఈ యొక్క కరోనా వైరస్ నుండి దూరంగా ఉండొచ్చు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ అండగా నిలుస్తున్నారు. వార్డు పరిధి సిరావాణిపాలెం నడుపూరు ఎస్సీ కాలనీలో గడప గడపకు కాయగూరలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మాటుపూడి పరదేశి, రిక్షా కాలనీ ప్రెసిడెంట్ దేనిశెట్టి చిన్నారావు, బోయిన సన్ని, ఆనంద్, గణేష్, మణి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి బట్టి చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితుల్లో. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అమెరికా లాంటి దేశం కూడా చాలా సతర్కాలం అయిపోయింది. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గాజువాకు సంబంధించి చెప్పిన నాగరికుల నేతృత్వంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి జగన్ నాయకులు జగన్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం ప్రతి ఒక్కరు పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు పరంగా కులమత రాజకీయాల సంబంధం లేకుండా ఏ పార్టీ ఏ కులం ఏ మతం కాక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ ఆరోగ్యం ఉండదు. వారికి అన్ని రకాల ఆర్థికంగా అట్టడు పేద వర్గాలు కరోనా బాధ్యత మన పార్టీ పోషించిన విధంగా రోడ్డు మీద వెళ్ళని పరిస్థితుల్లో నిత్యావసరాలు పంపిణీ చేయమని పార్టీ ఆదేశాల మేరకు గౌరవ నాగరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 9వ రోజు ప్రతి ఏరియా కూడా ప్రతి ఒక్కరు కూడా కులమత రాజకీయాల సంబంధం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాం. కూరగాయలు 9 రోజులు అహోరాత్రులు కష్టపడి దగ్గరుండి ప్యాకింగ్ చేసి మొత్తం ప్రతి ఒక్క తాజాకు సంబంధించి కూరగాయలు వచ్చి అని నిత్యం కూడా మార్నింగ్ 4 గంటలు వేసి మార్కెట్కి తీసుకొస్తూ 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్యాకింగ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే కాన్సెప్ట్ అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ఇది కులమత రాజకీయాల సంబంధం, రాజకీయాలు అయితే ఇప్పుడు ఇది కాదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ కూడా నెగిటివ్గా చెప్పమని చెప్పి డోర్ టు డోర్ కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రజలు ఆదరణ పొందాలని చెప్పి అనుకుంటున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాప కింద నీరుల కరోనా, నగరంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు. రెండో రోజు కొనసాగిన మద్యం విక్రయాలు, కిక్కు కోసం మందుబాబుల క్యూలు. అంబ్రెల్లా థియరీని ప్రభుత్వం ప్రోత్సహించాలి, డాక్టర్ కూటికుప్పల విజ్ఞప్తి. మద్యం విక్రయాలపై నిరసనల హోరు, కదం తొక్కిన కామ్రేడ్లు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. సమాప్తం. స్టే కనెక్టెడ్.